మణికొండలో ఉన్నటువంటి మౌంట్ లిటేరా స్కూల్లో ఫీజు కోసము ఫోర్స్ఫుల్గా బ్లాక్మెయిల్ చేస్తూ అదేవిధంగా డెడ్ లైన్ విధిస్తూ ఎటువంటి నోటీస్ లేకుండా ఎల్లుండి అంటే ఉదా 30వ తారీఖు ఎగ్జామినేషన్స్ ఉన్నాయని చెప్పేసి 2 రోజుల ముందర ఆన్లైన్ మనకి డిస్కనెక్ట్ చేశారు ఆన్లైన్ క్లాసెస్కి. దానికి సంబంధించి ఎన్ని సందర్భాల్లో కూడా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే టెక్నికల్ ఎర్రరా లేకపోతే అది మీరు కావాలని చూస్తాను అని చెప్పేసి ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి ఆమె ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా రెస్పాండ్ కాలేదు. దాని మీద తర్వాత ఒక మెయిల్ కరస్పాండెన్స్ జరిగింది. దాంట్లో వాళ్ళు మాట్లాడినటువంటి విధానం అభ్యంతరకరంగా ఉంది. అదేవిధంగా వాళ్ళు గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి GO 46ని వైలేట్ చేస్తున్నారని చెప్పేసి GO 46 ప్రకారము ట్యూషన్ ఫీజు పేరు మీద అన్ని ఫీజులు కూడా అందులో కలిపేసి పేరెంట్స్ దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తుంటారని చెప్పేసి పిల్లలు ఈ విధమైనటువంటి ఆల్ ఆఫ్ సడన్ నోటీస్ లేకుండా ఆన్లైన్ క్లాసెస్ డిస్కనెక్షన్ చేయడంతో వాళ్ళు ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి పోయి ఏమో నష్టపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడి హత్యైనటువంటి సందర్భంలో ఒక పేరెంట్గా దానికి ఆమె స్పందించి ఈ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఇటువంటి యాటిట్యూడ్ వల్ల పేరెంట్స్ చాలా నష్టపోతున్నారు, పిల్లలు నష్టపోతున్నారని చెప్పేసి ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఎస్ఆర్ నెంబర్ వచ్చింది. అది ఆర్డర్స్ కోసం అందులో మేము కోరినటువంటి ప్రేయర్లో ఉన్నటువంటి దానికి ఆర్డర్స్ కోసము అవైట్లో ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి కలెక్టర్ గారు అండ్ ఆల్సో ఆ స్కూల్ యాజమాన్యానికి మేము పార్టీస్గా రెస్పాండెంట్గా చేసి ఈరోజు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. మిగిలిన విషయాలు గ్రీవెన్స్ ఏదంటే సుపారీలు ఉన్నాయి. ఒక వాట్సాప్ గ్రూప్ వచ్చేసి ఒకటి ఫామ్ చేశారు కొంతమంది పేరెంట్స్ స్కూల్కి అగేన్స్ట్గా అండ్ అన్నెసరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు స్కూల్ మీద అని చెప్పేసి వాళ్ళ మీద మేము డెఫినెట్గా యాక్షన్ చేసుకుంటాము. మీ పిల్లల్ని చదివించాలంటే చదివించండి, లేకపోతే మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి ఇంత రూడ్గా మాట్లాడినప్పుడు పేరెంట్స్ అందరికీ నచ్చలేదు. ఎందుకు మనం రిక్వెస్ట్ చేస్తే ఎందుకు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు అనేసి కన్ఫ్యూషన్ ఉండింది. అండ్ మళ్ళీ ఇంకొక మెయిల్లోనే ఏం మెన్షన్ చేశారంటే మీకేమైనా ఇబ్బంది ఉంటే ఇండివిజువల్గా వచ్చేసి మాట్లాడండి అని చెప్పేసి. సో ఇండివిజువల్లో వచ్చేసి అది ఇండివిజువల్గా వెళ్తేనే రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈ గ్రూప్ ఫామ్ అయింది. సో అప్పుడు మధు అంటే మా మెసేజ్ ఏం చేసిందంటే మాకు స్కూల్కి మంచి ర్యాప్ ఉంది కాబట్టి పర్సనల్గా ఒక మెయిల్ పెట్టాము, డియర్ స్కూల్ ఇలా వచ్చేసి మాకు వచ్చేసి పేరెంట్స్ అందరూ ఎవరు మిమ్మల్ని వచ్చి నెగిటివ్ తీసుకోవట్లేదు అండ్ స్కూల్ని వచ్చేసి నెగిటివ్గా అలా ప్రెసెంట్ చేయడానికి మాకు ఇష్టం లేదు, ఎందుకంటే మిమ్మల్ని నెగిటివ్ చేసి మేము ఎందుకు ఉండాలి అక్కడ స్కూల్లో, మా పిల్లలు అక్కడ ఎందుకు చదవాలి. సో అలాంటివి ఏం లేదు, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని మీరు సార్ట్అవుట్ చేసుకోండి సరిపోద్దని చెప్పి పెడితే దానికి మాకు రిప్లై లేదు. సరే ఈ డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నాయి, ఇది ఆల్మోస్ట్ 3 మంత్స్గా జరుగుతుందండి. అయితే దాని తర్వాత మేము సమ్ డిసిషన్ స్కూల్ తీసుకుంటుంది అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. సడన్గా ప్రీ మిడ్ టర్మ్ అంటే మిడ్ టర్మ్ కూడా కాదు ప్రీ మిడ్ టర్మ్ అని ఒక ఎగ్జామ్ డిజైన్ ఫ్యాబ్రికేటెడ్ అది ఒట్టి ఈ ఫీజు కలెక్షన్ చేయడానికి ఒక ప్రెషర్ అనమాట అది. సో ఎగ్జామ్స్ అవుతుంది మీరు వచ్చేసి కట్టండి అంటే డిస్కనెక్ట్ అవ్వని ఏం చెప్పట్లేదు, కట్టండి కట్టండి అని మాత్రం చెప్తున్నారు. ఈ పేరెంట్స్ అడిగిన ఆ డిస్కౌంట్స్ ఏమున్నో దాని గురించి అసలు ఏం మాట్లాడలేదు. సో వీ వే వెయిటింగ్ సడన్గా ఒకరోజు కరెక్ట్గా వచ్చేసి 4 డేస్ ముందు ఆన్లైన్ క్లాసెస్ డిస్కనెక్ట్ చేస్తారు మాది. సరే ఎందుకు డిస్కనెక్ట్? నేను యాక్చువల్లీ నిజంగా వచ్చేసి స్కూల్ ఇలా చేస్తాను ఎందుకంటే నాకు ఆ మైండ్లో లేదు, బికాస్ మంచి ర్యాపోలు ఉన్నాం మేము, అలా చేస్తారనుకోలేదు, సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి స్కూల్లో అడుగుని చెప్పిండాను. సో స్కూల్లో ఫోన్ చేసి అడుగుతుంటే ఎవరు రెస్పాండ్ కావట్లేదు, మెసేజ్ పెడితే దానికి రెస్పాండ్ కావట్లేదు. శశికళ అని అక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, వాళ్ళు ఎప్పుడో మాకు ఫోన్ చేసిన వెంటనే ఎక్కుతారు, లేకపోతే ఒక 5 మినిట్స్ గ్యాప్ చేసినా మళ్ళీ 3 కాల్ వస్తుంది అండ్ మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఈసారి అయితే అసలు ఎవరు రెస్పాండ్ కావట్లేదు.